Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP Rajakeyalloki Nirmalamma BJP plan ide. AP Rajakeyallo BJP netalaku kodavaledu. Kadar sangate pakkana pedite kashayam partylo anta mahanayakule. Andaru rashtra jatiya sthayi nayakule. Indulo pata kotta rakalu unnai. YCP TDP sanubhuti parulaina netalu unnaru. Intati gandaragolamlo RSS ki chendina nayakule adukki vellipothunnaru. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు తెలుగింటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ హఠాత్తుగా రంగప్రవేశం చేయడమే బీజేపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశం. ఈమె ఈ మధ్య వర్చువల్ సెమినార్ ద్వారా ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అంతవరకు బాగానే ఉన్నా ఆమె నేరుగా జగన్ సర్కార్ మీద భారీ డైలాగులు వదిలారు, గట్టి విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం అయిందంటూ ధాటిగానే తగులుకున్నారు. ఇంతకీ మర్యాదగా పద్ధతిగా కేవలం సబ్జెక్టు వరకే మాట్లాడే నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా అర్థశాస్త్రం వదిలి రాజకీయ శాస్త్రం వల్లించడంతో ఏపీ బీజేపీ నేతలు కూడా తడుముకున్నారు. ఆమె ఇతర నాయకుల మాదిరిగా చిల్లరగా మాట్లాడారు. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ఒక రాష్ట్రం రాజకీయాలను కనీసంగా కూడా ప్రస్తావించరు. ఇప్పటి వరకు లేని హిస్టరీని తిరగరాస్తూ నిర్మలా సీతారామన్ జగన్ మీద ఆగ్రహోదగ్రరాలు కావడం వెనుక కథేంటి అన్నది పెద్ద చర్చగా ఉంది. దీని మీద కమల్నాథుల నుంచే సమాధానం కూడా వస్తోంది. నిర్మలమ్మను ఏపీ మీద ఫోకస్ పెట్టేలా ముందుకు తీస్తున్నారని పార్టీలో ఒక విధమైన టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అయిపోయారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు కూడా రాణించలేకపోతున్నారు. దాంతో నిర్మలా సీతారామన్ని ఏపీ బరిలోకి దించాలన్నది జాతీయ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ ఏటో తెలుగింటి కూడలే. రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న పరకాల ప్రభాకర్ సతీమణి, పైగా గోదావరి జిల్లాలకు చెందిన దివంగత నేత, రాజకీయ గట్టి పెండం పరకాల శేషావతారం గారి కోడలు. మరోవైపు చూసుకుంటే ఏపీ నుంచి ఆమె రాజ్యసభకు కూడా గతంలో ఎన్నికయ్యారు. అదేవిధంగా గత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. మోదీ సైతం ఆమెకి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక బీజేపీ వరకు చూసుకుంటే ఆ పార్టీకి మొదటి నుంచి కాపులు బ్రాహ్మణులు మద్దతు ఇస్తూ సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. అందువల్ల ఆమెను కనుక ముందుంచి ఏపీ రాజకీయాల్లో ప్రయోగిస్తే కమలానికి అన్నీ మంచి శకునాలయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇదిలా ఉండగా నిర్మలా సీతారామన్కు సబ్జెక్టు ఉంది. ఫేస్ వాల్యూగా మోదీ, వెనకాల పార్టీ గట్టిగా నిలబడుతుంది. వ్యూహాలకు ఆమె భర్త ప్రభాకర్ ఎటు ఉన్నారు. ఇప్పటికే ఏపీలో కమ్మ కాపుల మధ్యన సతమతమవుతున్న ఏపీ బీజేపీకి ఆమె రూపంలో కొత్త నాయకత్వంగా, అందున మంచి ప్రతిభా పాఠవాలు ఉన్న మహిళగా నిర్మలా సీతారామన్ను ముందు పెడితే ఏపీ ఓటర్లు మార్పు కోరుతూ ఈ వైపుగా తిరుగుతారని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందట. ఇక కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె మీద జనాలకు గురి కుదిరే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారట. మొత్తానికి మరో 4 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయనగానే ఇప్పటి నుంచే బీజేపీ ఏపీ సీఎం క్యాండిడేట్ సెలక్షన్ చేసి బరిలోకి దించుతోందా అన్న చర్చ మాత్రం సాగుతోంది. మరి గట్టి పిండమైన నిర్మలా సీతారామన్ తొలిసారి విసిరిన బాణాలకే వైసీపీ శిబిరం కొంత తడబడింది. మరి ఆమెనే ముందుంచి యుద్ధం చేయమంటే మాత్రం ఏపీలో అధికార విపక్ష రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అంటున్నారు.